పూర్తిస్థాయి మూడో ప్రపంచ యుద్ధానికి ఈ విశ్వం కేవలం అడుగు దూరంలోనే ఉందని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు రష్యా అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి మధ్య ఘర్షణ తలెత్తితే అది మూడో ప్రపంచ యుద్దానికి దారితీస్తుందని పుతిన్ అన్నారు దీన్ని ఎవరూ కోరుకోవడం లేదని తెలిపారు మరోవైపు గత నెల జైలులో అనుమానాస్పద స్థితిలో మరణించిన రష్యా విపక్ష నేత నావల్ని మృతిపై కూడా పుతిన్ తొలిసారి స్పందించారు తాము విడుదల చేద్దాం అనుకునే లోపే నావల్ని మరణించారని తెలిపారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ప్రపంచ దేశాలను హెచ్చరించారు క్రెమ్లిన్ పీఠాన్ని కైవసం చేసుకున్న పుతిన్ భవిష్యత్తులో రష్యా నాటో మధ్య ప్రత్యక్ష సంఘర్షణను తోసిపుచ్చలేమని స్పష్టం చేశారు ఇదే జరిగితే పూర్తిస్థాయి మూడో ప్రపంచ యుద్దం వస్తుందన్న పుతిన్ దీనిని ఎవరూ కోరుకోవడం లేదని స్పష్టం చేశారు ఆధునిక ప్రపంచంలో ప్రతిదీ సాధ్యమేనని తాను నమ్ముతున్నట్లు తెలిపిన రష్యా అధినేత ప్రపంచం పూర్తిస్థాయి మూడో ప్రపంచ యుద్దానికి కేవలం ఒక అడుగు దూరంలోనే ఉందని అభిప్రాయపడ్డారు ఇప్పటికే చాలాసార్లు అణు యుద్ధం ప్రస్తావన చ్చిన పుతిన్ ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అంటూ వ్యాఖ్యానించడం కొత్త ఆందోళనలను రేకెత్తించింది భవిష్యత్తులో తమ సైన్యాన్ని ఉక్రెయిన్కు పంపే ఆలోచనను కొట్టిపారేయలేమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ చేసిన వ్యాఖ్యలపై పుతిన్ తాజాగా స్పందించారు ఇది రష్యా నాటో మధ్య ప్రత్యక్ష పోరుకు దారితీయొచ్చని తెలిపారు ఆధునిక ప్రపంచంలో ఏమైనా జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు తొలిసారి తన ప్రత్యర్థి అలెక్సీ నావల్ని మృతిపై స్పందించారు ఖైదీల మార్పిడి కింద నావల్నిని రష్యా జైలు నుంచి విడుదల చేయాలనుకున్నట్లు తెలిపారు అంతలోనే ఆయన మరణించారని అన్నారు అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు అనంతరం ప్రసంగిస్తూ సోమవారం పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు కొన్నేళ్లలో పుతిన్ నావల్ని పేరెత్తడం ఇదే తొలిసారి ఖైదీల మార్పిడి కింద నావల్నీని అప్పగించి పాశ్చాత్య దేశాల జైళ్లలో ఉన్న కొంతమంది వ్యక్తులను రష్యాకు తీసుకొద్దామనే ఆలోచనను సహచరులు తన ముందు ఉంచారని పుతిన్ గుర్తు చేసుకున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా దీనికి తన అంగీకారాన్ని తెలిపానని పుతిన్ వెల్లడించారు కానీ నావల్ని తిరిగి రష్యాకు రావద్దనే షరతు విధించానని కానీ ఇంతలోనే నావల్ని మరణించారని పుతిన్ అన్నారు జరిగిందేదో జరిగిపోయిందని ఇది జీవితమని వ్యాఖ్యానించారు ఖైదీల మార్పిడి కింద నావల్ని రష్యా నుంచి విడుదల చేయాలనుకుంటున్నట్లు ఆయన సహచరులు సైతం నెలలో తెలిపారు ఈ మేరకు జరుగుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని ఆయన మరణానికి కొన్ని రోజుల ముందు వెల్లడించారు